Hey, what are they? Hey! Hey, Panjus, come back! Hey! 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 Never of the Sah, your novel? Bunku Bumma Reddy Bomber, approvedly. Ah, Bungo Bomber, the way. Bunga. Now background Balamet del Saranico? Yeah, background is the Nag in the cap. I saw the group's cousin, Lenko Chanovo. Machina Bava Kanya Reddy. Nakalamun the kidnapper. I the police station boy, Indian Gochino. Police station. Miss CIA, my pet the bow the Grajita Gadu. Police station like Elam. Illa la custom. Aha. Ah. Miss CIA, my pet the bow, Egypt. Adivedam. Inka Chaptavino. Me CI kick government table pine on chiste, ma bava table kindun chister. After all, you see, Inta pedilukatan carnam ever and kuno. Ma bava bunku bomma ready. Adainda, Amatam di Ridmoku. Maripur del Skunaga, CI Edgimenda Japo. Sarlero, case we shall petty penner. Ante Ipadivaraku Solanta Chapina time dinna. Ma canne bava kidnap in a tension loan and opportunity study point. Lake of Porta Dichuka Champevadu, E. Apuru, Coporta Carinaella. Thank you.
తీసుకెళ్ళి కట్టేయండి సాలగాడిని. విని హ్యాండిల్ చేయడం కష్టం రా. ప్రతి క్షణం అలర్ట్గా ఉండండి. మిగతా ప్లాన్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా జరగాలి. కానీ వాడి బామ్మర్ది అప్రూప్ గాడు, వాడు అసలే కన్ఫ్యూజింగ్ ఫిల్లరా. అయి ఉండొచ్చు, కానీ వాడి మీద నాకు నమ్మకం ఉంది. మన ప్లాన్లో వాడికి తెలియకుండానే వాడు మనకు ఉపయోగపడతాడు రా. బొమ్మారెడ్డికి ఈ విషయం వాడి ద్వారానే తెలియాలి, వేరే ఆప్షన్ లేదు. కానీ మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ కాకపోతే? మన చేతికి మట్టి అనకుండా ఈ యాంగిల్ ఎంచుకున్నాం, దాన్ని బట్టే మన డెసిషన్స్ ఉండాలి. ఎమోషన్స్తో రిస్క్లో పడద్దు. ఒకసారి బంటుగాడికి ఫోన్ చేస్తే సిటీలో పరిస్థితి ఏంటో తెలుస్తుంది. హలో, లేచావారా? లేకపోతే ఎట్లారా మాట్లాడేది? విషయం ఏంటో చెప్పు. కిడ్నాప్ సక్సెస్. అబ్బో సూపర్ రా. అయితే పార్టీలు మెనూ ఏంటి చెప్పు. అరే సీరియస్ రా. రే చంద్రాగా, నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ శరత్గాడిదంతా గాంధీజీ సిద్ధాంతం టైపు రా. నాదేమో నేతాజీ రాధాంతం టైపు. ఏం చేస్తాం? అరే నువ్వు వేసే కౌంటర్లకి ఇక్కడ కన్నీళ్ళు వస్తున్నాయి రా. అదే డౌట్, అందుకే నీకు అప్డేట్. డౌట్ రావడం కాదురా, డౌట్ డామినేట్ చేసి డాన్స్ కూడా చేస్తుంది. ఒరే చంద్రాగా, ఈ రోజుల్లో కిడ్నాప్ అనేది కిల్ చేసుకున్నా ఈజీ అయిపోయిందిరా. దీనికే మనం సంకల్ కొత్తుకుని ఆనందించడం అవసరమారా? ఈ శరత్ గాడిదేమో ఉంటద్ద పోకడా, నాకేమో అంత దొరద. నా అడ్వైజ్ ఏమో అక్కర్లేదు అంటాడు, వాడికి పనిష్మెంట్ ఒకటి చాలరా అంటే వినడు. అయిపోయిందా, ఇంకేమన్నా ఉందా చెప్పండి. రే శరత్ గా, నువ్వా? ఇప్పుడే అన్ని టీవీ ఛానల్స్ చూస్తున్నాను, ఓపెన్ గా మన మ్యాటర్ అయితే లీక్ అవ్వలేదు. ఇప్పటిదాకా అయితే మన ప్లాన్ సక్సెస్ఫుల్ రా. సొల్లాకి వస్తావు చెప్పు. నాకేం పని ఉందిరా, ఒక డామినోస్ పిజ్జా తిని బయలుదేరి వచ్చేయడమే. తిను, తొందరగా వచ్చే. ముందా బొమ్మారెడ్డి గారికి మ్యాటర్ క్లారిఫై అయిందా లేదా అనేది తెలియాలి మనకి. అది నేను చూసుకుంటాలే, కానీ ప్లేస్ మనం ఫిక్స్ చేసిందే కదా. అదే బాబు గారు ఫ్రెష్ అవ్వండి. ఫ్రెష్ అప్ లేనరా కొత్తగా, మన కిట్ గారు డామినోస్ నుంచి పిజ్జా తీసుకొస్తున్నాడు. సర్లే గాని ముందైతే బూస్ట్ రెడీ చేసుకో, ఆ తర్వాత రెడీ అవడం గురించి ఆలోచిద్దాం. మ్యాటర్ ఇంకా బొమ్మారెడ్డి గారికి తెలియలేదురా. అసలు అప్రూప్ గడు వాళ్ళ బావాలంటే వెళ్ళడం లేదు. ఆ ప్రదీప్ గారు ముందే చెప్పాడు రా, పెద్ద కన్ఫ్యూజ్ ఫెల్లో. మీరు కన్ఫ్యూజ్ అయినా కన్ఫ్యూజ్ చేయకండి, ఆడు ఇంకా ఆడు బాగా ఇంటి చేరడు. ఒకవేళ వెళ్ళినా వాడు బొమ్మారెడ్డికి భయపడే విషయం చెప్పకపోతే? ఊళ్ళో గల్లీ గల్లీ తిరిగి చిల్లర న్యూస్లు మోసేవాడు. వాడి కళ్ళ ముందు ఇంత పెద్ద మ్యాటర్ జరిగితే చెప్పకుండా ఎలా ఉంటాడు రా, ఖచ్చితంగా మోస్తాడు. రే మనం అనుకున్నట్టు మ్యాటర్ రివీల్ అయినా కూడా బొమ్మారెడ్డి గారికి ఏం చేయాలో తెలియక సైలెంట్ అయితే? అందుకని సొంత తమ్ముడు కిడ్నాప్ అయ్యడం తెలిసి కూడా వదిలేస్తాడా? అరే శరత్, బొమ్మారెడ్డికి మ్యాటర్ రివీల్ అయితే మనల్ని అప్రోచ్ చేయదు ఎవర్రా? పోలీస్ డిపార్ట్మెంట్. పోలీసులా? శాస్త్రి పొద్దున్నే అడ్డం. ఏంటి కథ? అడ్డం జరిగిన తమ్ముడు కేసు గురించి అర్జెంటుగా రావాల్సి వచ్చింది.
ఆలోచన చేయండి శాస్త్రి. అవగాహన ఉన్నా అర్థం కావట్లేదు. దేని మీద? మర్డర్, మార్ఫింగ్. అదే తమ్ముడు సార్, ఏం చేయాలో మీరు చెప్పండి. మరి చెప్పండి, మరి మీరే చెప్పాలి సార్. నేను చెప్పాలా? నేను చెప్తే మీరు ఎందుకయ్యా? మీరు ఎందుకు గాడి తిరిగాడానికా? సాయంత్రంలో తమ్ముడి మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది సార్. చెప్పా. వాళ్ళు ప్రూఫ్స్ అన్ని ఫుల్ సబ్మిట్ చేశారు. ఇట్లాంటి చాలా చూసాం, కానీ ఈసారి కుదరకపోవచ్చు సార్. ఎందుకు కుదరదయ్యా? ఎందుకు కుదరదు? హై ఇన్ఫ్లుయెన్స్. అబ్దుల్లా, మనం ఇన్ఫ్లుయెన్స్ అన్నప్పుడల్లా ఇలా ముక్కుకిచ్చుకుంటాడేంట్రా? శాస్త్రి, నీ ఇన్ఫ్లుయెన్స్కి నువ్వు ఎనఫ్ అనే వరకు నేను రెడీ. నా తమ్ముడు ఇరుక్కోవడానికి వీల్లేదు, వాడు సేఫ్గా బయటపడాలి. బట్ అట్ ద సేమ్ టైం విషయం బయటపడకూడదు. మీరు అర్థం చేసుకోవట్లేదు. ఒకటి రెండు కేసులు అయితే ఏదో మేనేజ్ చేయొచ్చు, కానీ సునంద అనే అమ్మాయి మర్డర్ కేసులో మాత్రం మేనేజ్ చేయడం చాలా కష్టం సార్. కాన్ డూ ఇట్. ఏదో నేను మీకు ముందు నేను చెప్తున్నాను, పోటుకు ఒక మర్డర్ చేసి మీ తమ్ముడిని, ఈ గాలివరాలు నడిపే మీ బామ్మర్దిని అదుపులో పెట్టుకోండి. ఆ మాట ఎప్పుడైనా మీరు విన్నారా? అయినా నేను మీకు ముందు నేను చెప్తూనే ఉన్నాను సార్, మీరే నా మాట తేలిక తీసుకోండి. ఎజెండాలు పక్కకు పెట్టి నాకేం చెప్పదు సార్. నేను మీకోసం 100% పనిచేస్తాను. 200% కష్టపడాల్సిందే. 200% పిచ్చిన కొడుక. బావా బావా, చెప్పదు. స్పష్టంగా వినపడిందా? వినపడిందా? వినపడకపోతే కళ్ళతోడు తీసేయి, కళ్ళు మూసేయి, చెవులు ఓపెన్ చేయి, మనసు ఇక్కడ పెట్టి విను. మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించు, అప్పుడు స్పష్టంగా వినపడుతుంది. 200% కష్టపడాల్సిందే మిస్టర్ శాస్త్రి. 200% నొక్కుతాగా ఎట్టి పరిస్థితుల్లో నా తమ్ముడు బయటికి రావాల్సిందే. కందబాబు కిడ్నాప్ అయిన విషయం పెద్ద బాబుకు తెలిసిపోయింది. కాదు, కూడదు, జరగదన్న కారణాలు తేడాలు నాకు అక్కర్లేదు. గుర్తుంచుకో శాస్త్రి, మా వాడికి ఏమైనా జరిగిందో బాగోదు. పెద్దబాబు పెద్దబాబు, ఒక్క నిమిషం, నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను పెద్దబాబు. మన కన్నయ్యగారి కిడ్నాప్ విషయం నీకు తెలిసి ఎంతసేపు అయింది? ఏం చూస్తున్నారు? ఏం చూస్తున్నారు? పప్పు తిన నా కొడుకు. నమస్కారం. నమస్కారం. ఎవరి కోసం? మీకోసం. నాకోసం? ఏంటి కారణం? మా అమ్మాయి ఇంట్లోంచి బయటకు రాలేకపోతున్న కారణం.